పటాన్ చెరువు మండల వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇస్నాపూర్, ముత్తంగి సహా పలు చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా చర్చిలన్నీ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆటపాటలతో చిన్న పెద్ద పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో కృష్ణాపూర్ మాజీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటరెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ జాన్ యేసు జన్మించిన తీరును భక్తులకు వివరించారు. క్రైస్తవులు పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చేపట్టిన బట్టలు సరుకులను విజయలక్ష్మి క్రిస్టియన్లకు అందజేశారు. మమ్మల్ని ఈ జాన్లో కానీ నన్ను అక్క అక్క అని పిలుస్తాడు రూప ఇద్దరికి అక్క నైపు పెద్ద చేసేది నన్ను ఈ అవకాశం కల్పించిన కూడా మరి మీరే. అందుకే ఈరోజు ఈ క్రిస్మస్ కూడా మీ అందరి మధ్యలో జరుపుకోగలుగుతున్నా. వారు సుఖ సంతోషాలతో కొత్త బట్టలతో ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు బట్టలు ఇవ్వడం జరిగింది. మీకు ముస్లిమ్స్ వస్తే రంజాన్ పండుగకు, హిందువులకు అయితే బతుకమ్మల పండుగకు, క్రిస్టియన్స్కి అయితే క్రిస్టమస్ వచ్చి బీద ప్రజలు బట్టలేమని ఆలోచన పట్టలేము మాకు అని బాధపడకుండా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మహత్వ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేను ఒక ఆలోచనతో ముందుకెళ్ళాలని మనం చేస్తూ ఈ బట్టలు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది పది మందికి. మిగతా క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము. ఇది జరిపినప్పుడు మన అంతా మన నాయకులని సర్పంచ్ గారిని అలా ఎమ్మెల్యేలని ఇన్వైట్ చేసుకుంటాం. పోయిన సంవత్సరాలు కూడా ఇదే తరం చేసినాము. ఈసారి కూడా మన సర్పంచ్ గారు వచ్చారు, మాకందరికీ బ్లెస్సింగ్ చేసి వెళ్ళాడు. సంఘ పాస్టర్ బెంజమిన్ పౌల్ గారు కూడా ఇది రెగ్యులర్గా ఇది అటెండ్ చేసుకుంటున్నారు. పిల్లలు కూడా ఇదే తరంగా జరుపుకుంటున్నాము. ఈ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఎంతో సంతోషం.